టేస్ట్ లో గుడ్ సిటీలో స్ట్రీట్ ఫుడ్ నగర వాసులను ఉవ్విళ్ళూరిస్తున్న వీధి తినుబండారాలు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక తిరుమల లడ్డు వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది నెయ్యి వాడినట్లు అసలు రుజువు ఉందా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది బాధ్యత గల ఒక పదవిలో ఉండి డైరెక్ట్గా మీడియాకి ఈ విషయాన్ని ఎందుకు చెప్పినట్లు అనే కూడా ప్రశ్నించినట్టుగా చూస్తూ ఉన్నాం అలాగే నెయ్యి వాడినట్లు ఎక్కడా కూడా ఆధారాలు లేవు కదా సో రిజెక్ట్ చేస్తే దాన్ని వాడే అవకాశం ఉండదు కదా అంటూ కూడా సుప్రీంకోర్టు వాస్తవాలను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది దీనికి ఎలాంటి సమాధానం రాని పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వ వైఖరిపై చంద్రబాబు వైఖరిపై ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్లు ఎంతమంది ఐదుగురు కాంట్రాక్టర్లు సప్లై చేసిన నెయ్యిని మిక్స్ చేసిన తర్వాత ఎలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఎవరిని ఎలా గుర్తిస్తారు అంటూ కూడా ప్రశ్నించింది నెయ్యి వాడినట్లు ఎక్కడ ఆధారాలు లేవు కదా అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉన్నది కదా దీన్ని ఎందుకు కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు అంటూ కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూస్తున్నాం అయితే సిట్ ఎందుకేశారు ఎప్పుడేశారని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది అసలు మీడియాకు ఎందుకు వెళ్ళారు అని ఘాటుగా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం వెంకటేష్ చెప్పండి అసలు వెంటనే మీడియాకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అంటూ కోర్టు ప్రశ్నల వర్షం కురిపించినట్టు చూస్తున్నాం ఆ జులైలో ఈ నివేదిక ఈ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం ఉందా అనేది పలువురు ప్రశ్నిస్తున్నారు సో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చూస్తున్నాం ఏంటి దగ్గర ఇన్పుట్స్ వెంకటేష్ తిరుమల లడ్డు వివాదం పైన సర్వోన్నత న్యాయస్థానం విచారణ కొనసాగిస్తుంది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొన్ని కీలక ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వానికి సంధించారు ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది నిజానికి ఈ విషయంలో వెంటనే మీడియాకు వెళ్లాల్సిన అవసరం సీఎంకు ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రశ్నించింది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నటువంటి సమయంలో చాలా సున్నితమైనటువంటి అంశం పైన పదే పదే మీడియాకు వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం ఏంటని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించినటువంటి పరిస్థితి సో మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి పైన ఈరోజు సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే మరొక న్యాయమూర్తి జస్టిస్ కేవి విశ్వనాథన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు నిజానికి ఈ రిజెక్ట్ చేసినటువంటి నెయ్యిని వాడినప్పుడు ఆ నెయ్యిని వాడినట్లుగా ఎలా ప్రచారం చేస్తారు నెయ్యి వాడినట్లు ఏవైనా ఆధారాలు మీ వద్ద ఉన్నాయా అని ఆయన సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించినటువంటి సందర్భం సో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు తరఫున టీడీటి తరఫునటువంటి న్యాయవాదులు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి మనం కోర్టులో కనబడింది సో ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది ఈ విచారణలో అనేక కీలక ప్రశ్నలన్నింటిని కూడా ఈరోజు స్వయంగా న్యాయమూర్తులే సంధిస్తున్నటువంటి పరిస్థితి నిజానికి ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో జూలైలో పన్నెండో తారీఖు కానీ ఇరవై తారీఖు కానీ సప్లై చేసినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్స్ను కలెక్ట్ చేసిన తర్వాత అందులో కొంత అడల్ట్రేషన్ ఉందని తొ తొలి దశలోనే అంటే ప్రాథమిక దశలోనే గుర్తించి టీటీడీ దాన్ని రిజెక్ట్ చేసిందనేటువంటి విషయాన్ని గుర్తించిన తర్వాత మళ్ళీ వాటిని వాడారనేటువంటి విషయాన్ని మీడియాకు వెళ్ళి పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని ప్రధానంగా సుప్రీంకోర్టు తప్పుపట్టింది ఇలాంటి వ్యవహార శైలి వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపడవా అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం చాలా వాడి వేడి విచారణ కొనసాగుతుంది అలాగే ఇటు సుబ్రహ్మణ్య స్వామి తరఫున కూడా వాదనలు అంతకంటే ముందే జరిగే ఆ సందర్భంగా క్లియర్గా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఒక కామెంటు అలాగే టీటీడీఈఓ మరొక కామెంట్ చేస్తున్నారు సో ఇద్దరి కామెంట్స్ కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఏమో ఈ నెయ్యిని వాడారని చెప్తుంటే వాడలేదని టీటీడీఈఓ చెప్తున్నారు సో పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సుబ్రహ్మణ్య స్వామి తరఫున న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి వచ్చారు సో ఆ నేపథ్యంలోనే ఈరోజు సుప్రీంకోర్టు చాలా వాడి వేడిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుపడుతూ అనేక కీలక ప్రశ్నలు సంధిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం హరి ప్రధానంగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఏదైతే ఉందో వెంటనే ప్రతి క్షణం మీడియాకు వెళ్ళి వెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నిజానికి ఏ సందర్భంలో ఆయన మీడియాకు వెళ్ళారు సెట్ ఎప్పుడు వేశారు ఈ సెట్కు సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దు అంటూ ఆగ్రహంతో ఆయన సూచన కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం సుప్రీం కోర్టు నిజంగా ఖచ్చితంగా ఒక సామాన్యుడు సామాన్య భక్తుడు కూడా ఇదే ప్రశ్నలు సంధిస్తున్నాడు ఉన్నాడు మొదటి నుంచి కూడా అసలు దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటి అని మరో మరోటి అసలు రిజెక్ట్ చేసిన తర్వాత సదరు నెయ్యిని వాడే అవకాశం ఉండదు కదా మరి ఎలా జరిగింది ఒకవేళ ఐదు సప్లైలు ఐదుగురు సప్లైలు చేసిన నెయ్యిని కలిపిన తర్వాత ఎవరు ఏంటి అనేది ఎలా గుర్తిస్తారు అని కూడా కూడా సుప్రీంకోర్టు ఒక సైంటిఫిక్ క్వశ్చన్ కూడా చేసినట్టు మనం చూస్తున్నాం దీనికి సమాధానం ఉందా డెఫినెట్గా ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా భగవంతుణ్ణి శ్రీవారిని రాజకీయాల్లోకి లాగడం సరైనటువంటి వ్యవహారం కాదు సరైనటువంటి పద్ధతి కాదని సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుకు అక్షింతలు వేసింది నిజానికి ఈ వ్యవహారంలో రాజకీయాల కోసమే ఈ మొత్తం వ్యవహారాన్ని సృష్టించారు అనేటువంటి ఒక అభిప్రాయానికి సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది అందుకే భగవంతుడిని రాజకీయాల్లోకి మీరు ఎందుకు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది సో సుప్రీంకోర్టుకు ముందు అన్ని వ్యవహారాలన్నీ అన్ని విషయాలన్నీ కూడా ఇప్పటికే ముందున్నాయి ఏ రోజున చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టాడు ఆ తర్వాత ఈవో ఎలా మాట మార్చారు ఈ విషయాలకు సంబంధించినటువంటి క్రానాలజీ ఆర్డర్ ప్రకారం అన్ని విషయాలన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిటిషన్లో అన్నిటిని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఎవరైతే టీటీడీ ఈవో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అసలు ఇందులో అడల్ట్రేషన్ ఏదైతే ఉందో వనస్పతికి సంబంధించినటువంటి సంబంధించిన అవశేషాలు గుర్తించాము వాటిని వాడలేదని అయితే ఈవో చెప్పారు ఈవో చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు సెప్టెంబర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్డీడీబీ రిపోర్టును రిలీజ్ చేశారు సో క్లియర్గా ఇంటెన్షన్ క్లియర్గా కనబడుతుంది ఇది రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు మాట్లాడారు అక్కడే ఆ రిపోర్టు విడుదల చేశారు సో ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గమనించింది కాబట్టే ఈరోజు భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగడం సబబు కాదు అని ఈరోజు చంద్రబాబు నాయుడుకు అక్షింతలు వేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది సో ఈ నేపథ్యంలోనే శ్రీవారి భక్తుల మనోభావాలు కోట్లాది మంది ఉన్నారు కేవలం పదులు వేల సంఖ్యలో కాదు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారు సో చాలా సున్నితమైనటువంటి అంశాన్ని చాలా వేగ్గా మీడియా ముందుకు వెళ్ళి ఇందులో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి వ్యాఖ్యానించడం డెఫినెట్గా ఇది శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించింది హరి రైట్ అయితే ఇక నెయ్యి వాడినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు కదా ఇది పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది అలాగే ఈవో పదే పదే ఆ విషయాన్ని చెప్పారు కదా అనేది కూడా సుప్రీంకోర్టు గుర్తు చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం సో ఈ ప్రశ్నలకి నిజంగా సమాధానం వస్తుందా అసలు సిట్ ఎందుకు వేశారు అసలు మీడియాకి ఎందుకు వెళ్ళారు అనే ప్రశ్నలకి సమాధానం చాలా వాడి వేడి ప్రశ్నలను సుప్రీంకోర్టు సంధిస్తుంది నిజానికి ఏదైతే జూలై నెలలో టే జూన్లో జూలైలో వచ్చినటువంటి ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంకర్స్ను ఇనిషియల్ స్టేజ్లోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక టెస్టింగ్ మెథడ్ ఉంది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి సో ఆ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం మొదటి దశలోనే వాటన్నిటిని గుర్తించి వాటన్నిటిని గుర్తించిన తర్వాత అందులో సరైనటువంటి నాణ్యత లేదు కొంత అడల్ట్రేషన్ ఉందని గుర్తించిన వెంటనే ఆ టీటీడీ ఆ ప్రాథమిక దశలోనే వాటిని రిజెక్ట్ చేసినటువంటి అంశాన్ని స్వయంగా టీటీడీఈఓ శ్యామలరావు చెప్పారు సో ఆ విషయం పబ్లిక్ డొమైన్లో ఉంది సో ఆ విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ప్రస్తావించింది సో మొత్తానికి రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని నెయ్యిని వాడేటువంటి పరిస్థితి ఎలా ఉత్పన్నమవుతుంది అసలు నెయ్యి వాడేటువంటి అవకాశం లేదా ఒకవేళ మీరు అన్నట్టుగా నెయ్యి వాడినట్టు కనుక ఉంటే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏంటి అని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించింది చాలా లోతుగా చాలా స్పెసిఫిక్స్గా ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నలు వేస్తుండడంతో ఇటు చంద్రబాబు నాయుడు తరపునటువంటి న్యాయవాదులు కూడా ఈ విషయాలకు సంబంధించి ఎలాంటి సమాధానం చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి మనకు సుప్రీంకోర్టులో కనబడుతుంది డెఫినెట్గా సుప్రీంకోర్టు అనేక కీలక ప్రశ్నలు సంధిస్తుంది ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని రాజకీయాలకు కోసం లాగారనేటువంటి విషయాన్ని గుర్తించి భగవంతుని రాజకీయాల కోసం వాడుకోవడం సరైనటువంటిది కాదు కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారు అసలు నిజానికి మీడియాకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి ఒక రిపోర్ట్ రాగానే దానికి సంబంధించినటువంటి క్రాస్ చెక్కింగ్ కానీ వెరిఫికేషన్ కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చాలా ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ అటువంటి ఇన్స్టిట్యూషన్ యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది కదా అని ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది రైట్ అయితే లడ్డూ కల్తీ జరిగిందో లేదో ఎవరైనా మీకు చెప్పారా జరిగితే కనుక అది టెస్టింగ్కి పంపారని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది మరోవైపు దీన్ని రాజకీయం చేస్తూ సనాతన ధర్మం అంటూ నానా యాగి చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఇది ఫుల్ స్టాప్ పడ్డట్టేనా అంటే ఏం చెప్తారు వెంకటేష్ ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్నటువంటి విచారణ కనుక గమనిస్తే సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై జరుగుతున్నటువంటి రాజకీయాలపైన తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఇటు సుబ్రహ్మణ్య స్వామి కానీ ఇటు వైవి సుబ్బారెడ్డి కానీ ఇంకా చాలామంది పిటిషన్లు దాఖలు చేశారు ఇందులో ప్రభుత్వం తరపునే భిన్నమైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు వస్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ప్రధానంగా పిటిషనర్స్ వాదిస్తున్నారు సో ఆ పిటిషనర్స్ తరఫున మొత్తం టోటల్ ఎవిడెన్స్ అంతా కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా జీవో శ్యామల రావు జులైలో పెట్టినటువంటి మీటింగు అలాగే మరొక కీలకమైనటువంటి అంశం చెప్పండి చెప్పండి ప్రధానంగా ఏ రోజు నిజానికి ఎన్డీడీబీ రిపోర్టు జూలైలో వస్తే చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని సెప్టెంబర్లో వెల్ వెల్లడించారు సో ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు అడిగింది రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టారు ఎప్పుడు ఈ విషయాన్ని బయటికి వెల్లడించారు ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు వాటికి సంబంధించినటువంటి క్లియర్గా క్రోనాలజీ అంతా కూడా అడుగుతుంది సో దీని వెనకాల ఉన్నటువంటి క్వశ్చన్స్ వెనుక ఉన్నటువంటి అర్థం దీని వెనకాల పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి పొలిటికల్గా ఇతర పార్టీలను ప్రధానంగా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని మ్యాలేజ్ చేసేందుకు గతంలో బురద జల్లేందుకు జరిగినటువంటి ఇంటెన్షన్స్ను గుర్తించేందుకు సుప్రీంకోర్టు ఏ ఏ తేదీలో రిపోర్ట్ వచ్చింది ఏ తేదీలో చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టారు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అని కూడా అడిగింది అలాగే చంద్రబాబు నాయుడు ఒక పొజిషన్లో ఉన్నాడు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు ఆయన చేసేటువంటి కామెంట్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి ఆ సందర్భంగా సెన్సిటివ్ గా ఉండాల్సినటువంటి విషయాలపైన చాలా మీడియా పైకి వెళ్ళి మీడియా దగ్గరికి వెళ్ళి ఇలా ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడడం పైన ఈరోజు సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి